భూమికి సంబంధం లేని వారిపై అసత్య ఆరోపణలు చేయడం అదే విధంగా తమకు చెందిన భూమిపై తమను ఇబ్బందులు గురిచేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాద్రపు లక్ష్మి బాద్రపు వేణుకుమార్ బాద్రపు శ్రీధర్లు అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బాబు క్యాంపు ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అని నా పేరు సంతకం పెట్టించుకొని పోయారు. ఇన్ని రోజులైతే నన్ను భూమి పట్టయించుకోలేదు, నువ్వు నీ పేరుని ఇస్తాం వదిన అన్నారు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన అప్పుడే మళ్ళీ ఇప్పుడు ఇట్లా చేస్తారు, మరి మోసం చేస్తారంతా. నమస్కారం అండి, నేను బాద్రపు రామచందర్ రెండో కొడుకు, నా పేరు శ్రీధర్. మా నాన్నగారు 1971లో సింగరేణిలో జాబ్లో జాయిన్ అయ్యారు. తర్వాత 1972లో కలెక్టర్ గారి సమక్షంలో కెమికల్ ఆగ్రో కంపెనీ నుంచి ఒక 5 ఎకరాల భూమి కార్టెక్స్లో 109/20 సర్వే నెంబరు 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. చేసిన తర్వాత అది రిజిస్ట్రేషన్ కూడా అయింది. అది 3 కలెక్టర్లు సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ చేసిచ్చారు. చేసిచ్చిన తర్వాత మా నాన్నగారు 2002 జూన్లో చనిపోయారు. చనిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బాబాయ్లు ఏం చేస్తున్నారంటే, మా బాబాయ్లు అనగా రాజమల్లు రాజనరసు, ఇంకొక వ్యక్తి మా కుటుంబానికి సంబంధం లేని వ్యక్తి కరిణే శ్రీనివాసన్ను, శ్రీపతి రమేష్, ఇద్దరు వాళ్ళు వచ్చేసి మమ్మల్ని ఎన్ని ఆఫీసుల చుట్టూ తిప్పాలో అన్ని ఆఫీసుల చుట్టూ తిప్పారు. ఏసీపీ బాలుజాదవ్ గారు తీసుకెళ్లారు, రహమంగ గారు తీసుకుపోయారు, సబ్ కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చారు. ఏ ఎంఆర్ఓ ట్రాన్స్ఫర్ అయితే ఆ ఎంఆర్ఓకు మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు వాళ్ళు పలుమార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ మేము తీసుకుపోయిన డాక్యుమెంట్స్ చూసి వాళ్ళందరూ ఆఫీసర్లందరూ వాళ్ళ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీకు నీ ల్యాండ్కి ఏం సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళని తిప్పి పంపడం జరిగింది. జరిగిన తర్వాత మొన్న అంటే 16 తారీఖు రాత్రి, 16 తారీఖు రోజు పొద్దున మేము భూమి అమ్మడానికి ఒక వ్యక్తి దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఆ భూమి కరెక్ట్గా లేదు, దాన్ని చదును చేసి ఇవ్వండి అని అన్నారు. అన్న తర్వాత మేము ఒక 2 డాక్టర్లు పెట్టి ఆ భూమిని చదును చేపిస్తున్నాం. చదును చేపిస్తుంటే ఈ కర్ణ శ్రీనివాసును, రాజమల్లు అనే ఇద్దరు క్యాండిడేట్లు వచ్చి ఆ భూమి దగ్గర చదువు చేసే డాక్టర్లను ఆపిరు. ఆపిన తర్వాత నేను నా స్నేహితులు ఇద్దరం కలిసి అక్కడికి పోయినాం. పోయిన తర్వాత ఆ డాక్టర్లకు ఎందుకు ఆపిరు, మీ దగ్గర ఏం డాక్యుమెంటేషన్ ఉంది, ఎక్కడికి రమ్మంటారు, ఎక్కడికి పోమంటారు అన్న తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. సరే చదువు చేసే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, చేసుకున్నారు. చేసుకున్న తర్వాత నిన్న 19 తారీఖు రోజు అంటే నిన్న ఏం చేశారంటే, నిన్న వచ్చి అక్కడ మేము చదువు చేసిన భూమిలో 5 కోళ్ళు పాతారు. పాతిన తర్వాత మేమేం చేసామంటే, అక్కడికి పోతే మన దగ్గర మొత్తం లీగల్ డాక్యుమెంటేషన్ ఉన్నప్పుడు మనం అక్కడికి పోయి లొల్లి చేసుకోవడం వేస్ట్ అని చెప్పేసి పోలీస్ స్టేషన్ టూటౌన్ పోలీస్ స్టేషన్కి పోయి మేము ఫిర్యాదు చేసాం. ఫిర్యాదు చేసిన తర్వాత ఏఎస్ఐ నర్సయ్య గారు ఉండే, నర్సయ్య గారు ఏం చేశారంటే శ్రావణ్ అని కానిస్టేబుల్ అక్కడికి ఒక 2 సార్లు పంపించింది. పంపించి మిమ్మల్ని రమ్మంటాడు స్టేషన్కి, మాట్లాడదామంటాడు, రండి మరి మీ దగ్గర ఏం డాక్యుమెంటేషన్ ఉంది, వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంటేషన్ ఉందో చూద్దామని అన్నారు. చూద్దామన్న తర్వాత ఏమైంది, వాళ్ళు ఏం చేశారు, సాయంత్రం పొద్దున 9 గంటలకు పోతే సాయంత్రం 4 గంటల వరకు రాకుండా ఆటో పట్టుకొని వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేసింది. ధర్నా చేసి ఈ భూమికి కానీ మాకు కానీ ఎట్లాంటి సంబంధం లేని నెల్లి రమేష్ గారిని, ఏలూరు వెంకటేశం గారిని, బొడ్డు రామకృష్ణ పత్రిక విలేకరులకు వందనాలు. మా నాన్నగారైన భద్రపు రామచందర్ గారు 1972లో ఈ భూమి ఒక కలెక్టర్ గారి దగ్గర కొనడం జరిగింది. అయితే 1972లో కొన్న తర్వాత నాన్నగారు 1971లో ఉద్యోగం వచ్చింది, సింగరేణిలో చేస్తున్నారండి. అయితే నాన్నగారు 1992లో గతించారు. గతించిన తర్వాత మా నాన్నమ్మ అయిన మా తాత, మా నాన్నమ్మ, మా తాత, మా నాన్న 3 ఆ భూమి గురించి తెలిసిన వాళ్ళు. ఏంటంటే అది మా పెద్ద కొడుకు కొనుక్కున్నాడని మా తాతగారు చాలా సందర్భాలు మాకు చెప్పడం జరిగింది. అయితే నాన్నగారు, తాతగారు, నానమ్మ గారు చనిపోయిన తర్వాత వీళ్ళు ఏంటంటే ఆ ఆస్తిలో కూడా మాకు వాటా వస్తుందని భాద్రపు రాయమళ్ళు రాజనరసు, ఈ మా ఫ్యామిలీతో సంబంధం లేనటువంటి కర్ణి శ్రీనివాస్ అండ్ శ్రీపతి రమేష్ వీళ్ళందరూ కూడా ఎస్ఐ 2000 ఎస్ఐ గారి దగ్గర పలుమార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే సిఐ గారి దగ్గర కంప్లైంట్ జరిగిపోయింది. ఆల్రెడీ ఏసీపీ బాలుజాదవ్ దగ్గర జరిగిపోయింది సార్. ఆ తర్వాత సబ్ కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళారు, ఆర్డీఓ గారి దగ్గరికి. వాళ్ళు అందరూ కూడా పత్రాలను పరిశీలించిన మీదట వాళ్ళు ఈ భూమితో మీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి వాళ్ళని పంపించడం జరిగింది.
తర్వాత 2019 లో సబ్ కలెక్టర్ గారు ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు భూమి మీదకి రాలేదు సార్. మళ్ళీ ఏంటంటే మేము ఈ మధ్యలో భూమి అమ్మడానికి మేము ఒప్పందం కుదుర్చుకున్నాము. వాళ్ళు ఏమన్నారంటే మాకు ఆ భూమి చదును చేసి ఇమ్మన్నారు. భూమి చదును చేసే క్రమంలో మేము 3 రోజుల కింద అంటే 16 తారీఖున భూమి మీదకి వెళ్తే వాళ్ళు వచ్చి ఏంటంటే మా మీదకు తగాదకు వచ్చారు సార్. తగాదకు వచ్చిన తర్వాత మేము వెళ్ళి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు కానిస్టేబుల్ పంపించినా కూడా వాళ్ళు రాకుండా అక్కడే ఉండి భూమిలో ఒక 5 ఫోన్లు పాతడం జరిగింది సార్. ఈ దీంతో కొనుక్కున్న వాళ్ళు గోళి శివ ఉన్నాడు కానీ ఎలాంటి సంబంధం లేనటువంటి బొడ్డు రామకృష్ణ, తర్వాత నల్లి రమేష్, తర్వాత దాన్ని ఈ సమస్యలో ఇరికించడం జరిగింది సార్. మా బాబాయ్ వాళ్ళు ఇది ఒక్కటే కాదు సార్, మాకు బెల్లంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా ఒక ల్యాండ్ ఉందండి. దాన్ని మా చిన్నాన్న గారు వేరే వాళ్ళకి అమ్మారు. అమ్మి తర్వాత వాళ్ళను మళ్ళీ ఫ్రాడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకరికి కూడా అమ్మడం జరిగింది సార్. ఇలాంటివి చేయడం మా